ఈరోజు సామాన్యుడి సేనలో ఒక సామాన్యుడు నాయకుడిగా ఎదిగి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన శ్రీ అమిశెట్టు వాసు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. జనసేన రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అమిశెట్టు వాసు గారికి ఆడియో ఛానల్ తరపున కృష్ణా జిల్లా ప్రజానికి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ సార్. అమిశెట్టు వాసు గారు, రాజకీయాల్లోకి మీరు రావడానికి గల, మీకు రాజకీయాల మీద ప్రేరేపించిన గల కారణాలు, అలాగే డబ్బున్న వాళ్ళకి రాజకీయాలు, పలుకుబడి ఉన్న వాళ్ళకి రాజకీయాలు, సామాన్యులకి రాజకీయాలు ఎందుకన్న టైంలో జనసేన పార్టీ వైపు మీ అడుగు ఎలా పడింది, జనసేనతో మీ ప్రయాణం ఎలా మొదలైంది సార్? ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే, డబ్బున్నోడే రాజకీయాలు చేయాలి, అండున్నోడే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో పేదవాడు రాజకీయం వైపు చూడటానికే భయపడే పరిస్థితులు కనిపించిన ఈ రాజకీయ నాయకుల తలరాతలు మార్చటానికే జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మాలాంటి యువతని, ఎంతోమందిని, లక్షలాది మంది యువతని ఎంకరేజ్ చేస్తూ సామాన్యులు రాజకీయాల్లో రావాలి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ తేవాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నాలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సామాన్యుల్ని, ఎంతోమందిని ఒక నాయకులుగా తీర్చిదిద్దారంటే అది పవన్ కళ్యాణ్ గారి ఖుషి అని తెలియజేస్తున్నాం సార్. మీరు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు జనసేన పార్టీ మొదలుపెట్టిన కాడి నుంచి కృష్ణా జిల్లాలో మీ వంతు పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే ముందు గత ప్రభుత్వంలో మీకు ఎదురైన అడ్డంకాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఎదురవుతున్న అడ్డంకాలు ఏంటి సార్? ఆ రోజు తెలుగుదేశ పార్టీ ఇంటిలేటర్ మీద ఉన్న పార్టీని పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పార్టీ పెట్టి నేను పోటీ చేయను, ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయినాక పార్టీ పెట్టి అనుభవం లేకుండా ఈ ప్రజల్ని నేను ఇబ్బంది పెట్టను అని ఒక నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేసి మేము రెండు పార్టీలను కూడా అధికారంలో తేటం జరిగింది. కానీ తెలుగుదేశ పార్టీ మధ్యలోనే జనసేన పార్టీని వాడుకొని ఏరు దాటినాక తెప్ప తగలేసే విధంగా జనసేన పార్టీని వాడుకొని మా అధ్యక్షుడి వారిని ఎన్నో మాటలతో, సూటిపోటి మాటలతో, ఎంతోమందితో పవన్ కళ్యాణ్ గారి మదర్ను కూడా తిట్టించిన దాఖలాలు ఉన్నాయి, మీరు అందరు చూశారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఏదైతే నిస్వార్థంగా టీడీపీ పార్టీకి నేను సపోర్ట్ చేస్తే నా తల్లిని కూడా అవమానించారు కాబట్టి మీ తెలుగుదేశ కోటలు బద్దలు కొడతానని చెప్పి బద్దలు కొట్టాం. ఎందుకంటే జనసేన పార్టీ ఈరోజు అధికారంలో రాకపోవచ్చు, జనసేన పార్టీకి ఒకే సీటు వచ్చుండొచ్చు, కానీ జనసేన పార్టీకి నిస్వార్థంగా పనిచేసే జన సైనికులు ఉన్నారు. ఈరోజు రాజకీయ నాయకులు ఒక బహిరంగ సభ పెట్టాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు, పక్కనున్న రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళితే లక్షలాది మంది యువత నిస్వార్థంగా రూపాయి ఆశించకుండా తల్లిదండ్రులు కూడా కాదనుకొని ప్రాణం సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారిలో నిజాయితీ. ఏదో సాధిస్తాడు మా నాయకుడు అనే నమ్మకం. ఈరోజు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు రెండు కులాలు, రెండు పార్టీలు పంచుకోవచ్చు, ఏదో ఒకరోజు మార్పు మొదలైంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయం 5 సంవత్సరాలు టార్గెట్. ఈ 5 సంవత్సరాల్లో ఈరోజు మీరెవరెవరు యువత చిన్నపిల్లలు అంటున్నారో, ఓట్లు లేవంటున్నారో, ఈ 5 సంవత్సరాల్లో జనసేన కార్యకర్తలు నాయకులుగా ఎదిగి మీ కోట్లను బద్దలగొట్టి మీ అవినీతి రాజకీయాన్ని గోతులో పెట్టే పరిస్థితులు వచ్చిందని నేను తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయడం రాదు, ఆయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయారు, ఏదో వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు అనే ఒక ఇది ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలీదు, పవన్ కళ్యాణ్ గారికి ఓటు 5,000 ఇచ్చి 2,000 ఇచ్చి కొనటం తెలీదు, పవన్ కళ్యాణ్ గారికి మద్యం మాఫియా తెలీదు, పవన్ కళ్యాణ్ గారికి ఇసుక మాఫియా తెలీదు, పవన్ కళ్యాణ్ గారికి భూ కబ్జాలు తెలీదు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఏంటయ్యా అంటే,
ఆయన సంపాదించే ప్రతి రూపాయలు ఆయన కుటుంబం ఖర్చులు తీసేసి ప్రతి రూపాయి పేదవాడికి ఉపయోగపడాలన్న ఆలోచన. రాజకీయం నిస్వార్థంగా చేయాలి. డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలకు గెలిస్తే అది వ్యాపారం అవుతుంది, కానీ సోషల్ సర్వీస్ చేయలేం. ఒక రాజకీయాల్లో మార్పు కావాలి. అది నేను ఓడిపోయినా ప్రజలు చీయన్నా నిజాయితీగా నిలబడి నేను ఓడిపోయినా పోరాడాలని నిస్వార్థ పరుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయనకి మీలాంటి కుళ్ళు రాజకీయాలు తెలియదు కాబట్టి ఆయన బేవారంలో గాజువాకలో ఓడిపోయాడు. కానీ మిత్రులారా, రాజకీయ నాయకులారా, మీ అందరికి చెప్తున్నా ఒకటే, ఏదో ఒక రోజు మీ అవినీతి కోటలు బద్దలు కొట్టేది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాకే పార్టీ పెడతన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకొచ్చింది, వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో కానీ ఏదైతే కానీ. ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన మాట తప్పితేనే నేను ప్రశ్నిస్తా అన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించుకోకుండా, గత పాలసీలు పెట్టినప్పుడు విమర్శించకుండా పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ కింద షాడో పార్టీగానో లేదో టీడీపీ చెప్తే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంతమంది నాయకులు. దాన్ని బట్టి మీ స్పందన ఏంటి సార్? వైసీపీ నాయకులు చెప్తున్నమాట. అయ్యా వైసీపీ నాయకులారా, గత టీడీపీ ప్రభుత్వంలో మొట్టమొదటిగా భూసేకరణ చేసినప్పుడు గలవెత్తిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదా అని అడుగుతున్నా. మీ పెనమాక, ఉండవల్లి, ఎర్రబాలెం, మందడం, తుళ్ళూరు గ్రామాల్లో ఉన్న వైసీపీ నాయకులను అడగండి. ఆ రోజు మొట్టమొదటిగా గలవెత్తిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు. టీడీపీతో మద్దతు ఉన్నా కానీ నాకు మద్దతు కన్నా కూడా ప్రజల సంక్షేమం ముఖ్యం. ప్రజలు బాగోగులు కావాలి. రైతులు ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చారని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన పోరాడింది కాదా? ఆ రోజు లోకేష్కి మరి బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. మీ కొడుక్కి జాబ్ ఇచ్చుకున్నారు. నిరుద్యోగులకి జాబ్ అవ్వలేదని పోరాడింది పవన్ కళ్యాణ్ గారు కాదా అని అడుగుతున్నా. ఎన్నో సమస్యల మీద పోరాడింది పవన్ కళ్యాణ్ గారు కాదా టీడీపీ ప్రభుత్వంలో? పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ ఒకటి ఎక్కువ, వైసీపీ ఒకటి తక్కువ కాదు. ఎవరైతే సమర్థతంగా పాలిస్తారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మద్దతుగా ఉంటారు. అయ్యా ఒకటే చెప్తున్నా, ఆ రోజు 10,000 అంబులెన్సుల పైన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తే ఆ రోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోలేదని అడుగుతున్నా. అంటే మీరు చేసే అవినీతి పనులు కూడా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తే, మెచ్చుకుంటే మంచి వ్యక్తి, మీరు చేసే తప్పుడు పనులకి విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు షాడో, టీడీపీ షాడోనని మాట్లాడతారని అడుగుతున్నా. వైసీపీ నాయకులకి, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా మీకు, పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు మీరు గుండెల మీద చేసుకొని ఒకటి చెప్పండి, నిస్వార్థంగా ప్రజల కోసం పాలిస్తుంది ఎవరు? ఉన్నతమైన శిఖరాల నుంచి వచ్చి 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న పేద పొరుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. నేను ఇలాసమైన జీవితం గడపటం కరెక్ట్ కాదు అని ఆయన 100 కోట్లు వదులుకొని సామాన్యుడిగా ప్రజల మధ్యలో తిరిగి ఎన్నో అవమానాలు పడి ప్రజల సమస్యల మీద పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తే ఇది ఏదో రోజు మీ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేస్తుందని తెలియజేస్తున్నాం. మీరు అత్యంత సామాన్యులుగా జనసేన పార్టీతో వచ్చానన్నారు, మరి అంత సామాన్యులు ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారంటే దీని వెనకాల ఎటువంటి లాబింగ్ కానీ లేదా ఎవరిని కళ్యాణ్ గారి దగ్గర మీరు ఎవరిని ఇది చేయకుండానే అంత పదవి మీకు వచ్చిందంటారు ఈ రోజుల్లో ఈ జనసేన పార్టీలో? మీకు జనసేన పార్టీ అంటే ఒక పోరాట చేసే పార్టీ. జనసేన పార్టీలో ఉండాలంటే చాలా ఓర్పు కావాలి. ఎందుకంటే జనసేన పార్టీలో లాబింగ్లు చేస్తే పదవులు రావు, కష్టపడిన వ్యక్తులు పదవులు ఇస్తారు. ప్రతీది కూడా పవన్ కళ్యాణ్ గారు, నాదండ మనోహర్ గారు కూర్చొని మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరిగి మనోహర్ గారు, ఆ జిల్లాలో ఎవరైతే కార్యకర్తలు గ్రౌండ్ నుంచి కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ క్యాబులెట్ని బట్టి వాళ్ళకు ఒక పదవి ఇవ్వాలి, ఒక గుర్తింపు ఇవ్వాలని మన కమిటీలో మాలాంటి ఎంతోమందిని సామాన్యులు తీసుకుంటాం జరిగింది. జనసేన పార్టీ అంటే ఒక సిద్ధాంతంతో పెట్టిన పార్టీ.
జనసేన పార్టీలో పనిచేయాలంటే ఒక ఓర్పు కావాలి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉంటారు, నాతో ఉంటే పేరు వస్తుంది కానీ డబ్బులు రావని. అదేవిధంగా పార్టీ కోసం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం నిస్వార్థంగా పనిచేస్తుంది జరిగింది. మేము ఏ రోజు కూడా పదవులు ఆశించలేదు. అట్లనే మా నాయకుడు మాకిచ్చిన గుర్తింపుని, ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చిన నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చారంటే నా జీవితం నా లైఫ్ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకుంటాను. అదేవిధంగా మన పిఎస్సి కమిటీ చైర్మన్ నారెండ్ల మనోహర్ గారు, ఆయన మమ్మల్ని ఎంత ఇదిగా, ఎందుకంటే ఆయన ఉన్నతమైన పదవులు చేసి వచ్చారు. వాళ్ళ నాన్నగారు నేను పుట్టకముందే ఒక సీఎంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేశారు. ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సభాపతిగా చేశారు. అలాంటి వ్యక్తి నిస్వార్థంగా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తుంటే నాలాంటి చిన్న కార్యకర్తని నేను, ఈ చిన్న కార్యకర్తని గౌరవించి పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక పదవి ఇస్తే ఆ పదవిలాగా కాకుండా ఒక బాధ్యతగా నేను తీసుకొని నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తానని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీరేమో ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు, కానీ వాళ్ళేమంటున్నారంటే ఈ 2.5 ఏళ్ళలో మేము చేసిన అభివృద్ధి మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లో మాకు మళ్ళీ ప్రజలు మా పార్టీని చూసి మాకు ఓట్లేశారంటే కారణం మేము ఇచ్చిన సంక్షేమ పథకాలే కానీ నవరత్నాల భాగాలు మేము ఏదైతే ఇస్తున్నామో అవి చూసే మాకు ఓట్లేసా అంటున్నారు. మరి అది చూస్తుంటే నిజం అనిపిస్తుంది కదా, వాళ్ళు అది చేయబట్టే ప్రజలు మళ్ళీ వాళ్ళకి అధికారం కట్టిపెట్టారనిపిస్తుంది కదా. అయ్యా వైసీపీ నాయకులారా, మీ నాయకుడు పెట్టిన పథకాలు చూసి మీకు ఓట్లేశారా? ఒక్కసారి సిగ్గుందా మీకు? కార్పొరేషన్ ఎలక్షన్లో ఒక్కో కార్పొరేటర్ 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి డివిజన్లో కూడా మంత్రుల స్థాయిలో ప్రతి మంత్రిని తీసుకొచ్చి ఓటుకు 2,000 5,000 ఇచ్చి మద్యం పంచి డిపార్ట్మెంట్ను వాడుకొని మిగతా పార్టీలు ఎవరిని కూడా క్యాన్వాసింగ్ చేసుకోకుండా బెదిరించి మీరు ఓట్లేసుకుని పరిస్థితుల్లో ఉంటే మీ సంక్షేమ పథకాలు చూసి ఓట్లేశారా? సిగ్గుండాలయ్యా మీరు మాట్లాడటానికి. ఏం మాట్లాడుతున్నారయ్యా? రాష్ట్రం మొక్కలైపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డివైడ్ అయిపోయి తెలంగాణ నుంచి మనం విడిపోయినాక సంక్షోభంలో పడిపోయిన మన రాష్ట్రాన్ని ఒక రాజధాని కట్టుకోవాలి, ఆ రాజధాని హైదరాబాద్కి ధీటుగా ఉండాలని ఒక ఆలోచనతో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పి ఓట్లేపించుకొని నేను రాజధాని డెవలప్మెంట్ చేస్తాను, రాజధాని అమరావతిలో ఉంటుందని మీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పి ఓట్లేపించుకొని మొట్టమొదటిగా ఒక కులాన్ని ఒక పార్టీని టార్గెట్ చేసి నువ్వు రాజధాని అని 10 లక్షల డబ్బు ప్రజల సొమ్మది 10,000 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెడితే నీ స్వార్థం కోసం నీ ఇగో కోసం కేవలం ఒక కులం మీద కోపంతో ఒక పార్టీ మీద కోపంతో ప్రజల సొమ్ము 10,000 కోట్లు మట్టిలో వదిలేసావంటే నీ సొమ్ము అయితే తెలిసింది ఆ బాధ ఏంటో. నువ్వు కష్టపడిన సొమ్ము అయితే తెలుస్తుంది, ఎంతో పేదవాడు ఇంటి పన్ను, నువ్వు ఈరోజు సామాన్యుడు ఇంటి పన్ను కట్టాలంటే ఇల్లు తాకడ పెట్టి కట్టాల్సిన పరిస్థితి కనపడుతుంది. కరెంట్ ఛార్జీలు పెంచేశారు, ఇంటి పన్ను పెంచేశారు, పెట్రోల్ డీజిల్ పెంచేశారు, అన్నీ పెంచుకుంటా పోతూ మీ నవరత్నాల్లో టిక్కులు కొట్టుకుంటూ పోతే ఎవరికయ్యా లాభం? మీరు ఈ పేదవాడిని ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయడం కోసం పేదవాడు ఆకలితో ఉన్న పేదవాడికి బిస్కెట్ల రూపంలో నువ్వు ఇచ్చే రేషన్ బియ్యం కానివ్వండి, అమ్మ ఓడి కానివ్వండి, ఆటో ఓడికి 10,000, నువ్వు ఆటో ఓడికి 10,000 ఇస్తానన్నావు. అయ్యా ఆటో ఓనర్ వేరు, ఆటో డ్రైవర్ వేరయ్యా. ఆటోకి ఇద్దరుంటారు, ఓనర్ ఒకరు ఉంటారు, డ్రైవర్ ఒకరు ఉంటారు. మీరిచ్చే డబ్బులు ఓనర్కి వెళ్తుంది కానీ డ్రైవర్కి రావట్లేదు. అదేవిధంగా ఏ పేదవాడు చూసుకున్నా కరోనా ఒక దెబ్బంటే మా జగనన్న వేసిన దెబ్బ మరో దెబ్బ అన్నట్టుంది. రాష్ట్రంలో ఏ వ్యక్తి అన్నా సంతోషంగా ఉన్నాడా? ఇంకా ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా మేము నిజాయితీగా గెలిచాం, మా నాయకుడు పథకాలు బట్టి మేము గెలిచామంటున్నారే. మీకు ఇక ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి, ఏదో ఒకరోజు
ప్రతి పేదవాడు కూడా తిరగబడతాడు. మీరిచ్చే రేషన్ బియ్యం కోసమో ఎంగిల్ బిస్కెట్ల కోసమో కాకుండా నిస్వార్థంగా పనిచేసే జనసేన నాయకుడిని ఏదో రోజు ఎంచుకుంటారు. మిమ్మల్ని అందరినీ తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయని తెలియజేస్తున్నాం. సార్, మీరు వైసీపీ అధికారులు రావడానికి డబ్బులే ఖర్చు పెట్టారంటారు. మరి అలా చూస్తే రేపు రాబోయే 2024లో కూడా డబ్బులు ఖర్చు పెట్టి వైసీపీలోకి అధికారం వస్తుందేమో చూద్దాం. మార్పు మొదలైంది. ఎలా మొదలైందంటే జనసేన పార్టీ ఒక సిద్ధాంతంతో పెట్టి ఏ ఓటర్కు కూడా డబ్బులు ఇవ్వకూడదు, ప్రజా సమస్యల మీద పోరాడాలి, నిజాయితీగా ఓట్లు వేస్తారనే ఆలోచనతో మేము మా నాయకులు పార్టీ పెట్టి సామాన్యులందరినీ కూడా నిలబెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో, రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనుకున్నారో, మేము కూడా మా నాయకుడు నాయకత్వంలో ముందుకెళ్తాం. రానున్న రోజుల్లో అధికారం ఎలా తేవాలి, ఏ రాజకీయ నాయకుడిని ఏ నియోజకవర్గంలో నిలబెట్టాలి, జనసేన పార్టీ ఓటింగ్ శాతం ఎంత ఉంది, అదర కులాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎలా తీసుకెళ్లాలి, ప్రతి పేదవాడికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసే విధంగా, ప్రతి రాజకీయ నాయకుడు జనసేన పార్టీలో పోటీ చేసే విధంగా మా నాయకుడు తీసుకునే ఆలోచన విధానం తొందరలో మీరు చూస్తారు. జనసేన పార్టీ అంటే డబ్బులు ఖర్చు పెట్టదు, జనసేన పార్టీ ఒక సిద్ధాంతంతో ఉంది, లాస్ట్కి ఆ సిద్ధాంతంతోనే మిగిలిపోద్దని నాయకులకి కార్యకర్తలకి హెచ్చరించి చెప్తున్నాం. ఏదో ఒక రోజు మాకు మార్పు తెలుస్తుంది, మేము కూడా ఎలా మారాలో, ఎలా ఉండాలో ప్రజలకు అందుబాటులో, ప్రజలను ఎలా సంతోష పెట్టాలో విధంగా మేము ముందుకెళ్తాం. రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మలుపు తిప్పాలో అదే విధంగా మా నాయకుడు అడుగుజాడల్లో మేము అందరం నడుస్తాం. 2024లో ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉంటుందని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా సమస్య జరిగి దాని మీద మాట్లాడితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే అదే ప్రభుత్వంలో ఉన్న కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడతారు. అసలు జనసేన పార్టీ మేము రాజకీయ పార్టీ కానీ చూడలేదు, జనసేన పార్టీ ఒక పార్టీ కాదన్నగా మాట్లాడతారు, దాని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తెలియగల వ్యక్తి. ఎందుకంటే ఏ సామాజిక వర్గాన్ని ఆ సామాజిక వర్గం నాయకుడి మీదకి ఉసుకొలిపి వాళ్ళు మాట్లాడే విధానం ఏది, చదువు లేని జ్ఞానం లేని వ్యక్తులు ఎలా అయితే మాట్లాడతారో, మన పల్లెటూరులో చూస్తాం, చదువుకోమని స్కూల్స్కి పంపిస్తే మానేసి గేదెలు కాస్తారు కదా, ఆ గేదెలు కాసే దగ్గర ఉండే వ్యక్తుల కన్నా దారుణంగా మాట్లాడుతున్నారు ఈ మంత్రులు. అయ్యా మంత్రులారా, మేము కాపులం అని చెప్పుకుంటా సిగ్గుపడండి. మీరు ఒక నీ అధికారం కోసం కులం కార్డు వాడుకొని, మొన్న ఒక నాయకుని చూసాం సత్తినపల్లి ఎమ్మెల్యే అంట, ఆయన మాట్లాడతాడు కాపులంటే తాగుబోతులు అన్నాడు. ఏ ఆ తాగుబోతుకే నువ్వు పుట్టింది, ఏ ఆ కాపులు ఏదైతే నువ్వు తాగుబోతులు తిరుగుబోతులు అన్నావో ఆ తిరుగుబోతులు తాగుబోతుల్లేగా అయ్యా గుండెల్లో గుచ్చొద్దు గాజు గ్లాసు అని కాళ్ళు పట్టుకొని అడిగావు. సిగ్గులేదా నువ్వు, నిన్ను నువ్వు పుట్టిన కులాన్ని నువ్వు గౌరవించలేని నాయకుడివి, నువ్వు ప్రజలకేం ఉపయోగపడతావు, పార్టీలకేం ఉపయోగపడతావు, నువ్వు మాట్లాడే తీరు మార్చుకో. కులాన్ని ఏ కులంలో పుట్టామో ఏ కులంలో పుడతామో మనకు తెలీదు. మన తల్లి అయ్యా నువ్వు, నువ్వు పుట్టింది ఈ తండ్రికి, నువ్వు పుట్టింది ఈ కులంలో అంటే తెలిసిన కులం ఇది. మరి ఆ తల్లి చెప్పినప్పుడు ఆ తల్లి మీద గౌరవంతో మరి నువ్వు పుట్టిన కులాన్ని గౌరవించలేని నాయకుడివి, నువ్వేమి నాయకుడివి, నువ్వు నువ్వు పుట్టిన కులాన్ని తిడితే నీకు పదవులు వస్తాయంటే అంతకన్నా సిగ్గుమాలి పని ఏమైనా ఉందా, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి నాయకుడు కూడా పదవులు పొందే తప్పుడేమో కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు, ఆ పదవిని కాపాడుకుంటాం కోసం ఆ కులంలో గొప్ప వ్యక్తుల్ని ఇట్లా నోరు పారేసుకుంటారు. ఎవరో వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని తిడితేనో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో మా నాయకుడు స్థాయి పడిపోదు. ఎందుకంటే ముత్యం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, నిస్వార్థంగా ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారు. మీ నాయకుల్లాగా 100 కోట్ల అవినీతి చేసి రాజకీయాల్లో రాలేదు. ఎందుకంటే ఒక సినిమా తీస్తే మా నాయకుడికి 50 కోట్లు,
ఆ సినిమాకిచ్చే టైం 25 రోజులు. అంటే రోజుకి మా నాయకుడి నిస్వార్థంగా పనిచేస్తే 2 కోట్లు ఆదాయం. ఎవరిని మేము మోసం చేసి తలుచుకోలేదు. మేము రాజకీయాల్లో వచ్చి 100 కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. మా నాయకుడు వద్దంటే డబ్బులు ఇంటికి సంచులతో తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అంతేగాని మీలాగా దొంగల పార్టీ కాదు, మీరు దోచుకుంటాకే రాజకీయాల్లోకి వచ్చారని ఈ ప్రజలందరికీ తెలుసు. ఆ తెలిసిన రోజు మీ రాజకీయ సమాధి కడతారని తెలియజేస్తున్నాను. మొన్న మంగళగిరి పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది నిరుద్యోగులు వచ్చి వారికి జాబ్ క్యాలెండర్ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి మెమరమండం ఇచ్చిన తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు మా నేతలు పోరాడతారని చెప్పారు. మీరు పోరాడుకోకుండానే మిమ్మల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఈ శివశ్రీ అనే అమ్మాయి, మీరు ఏదైతే చెప్తున్నారు జనసేన పార్టీ వైసీపీ వాలంటీర్ అంటున్నారు, వైసీపీ వాళ్ళు అసలు ఆ అమ్మాయి జనసేన కార్యకర్తే, ఇదంతా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆడిస్తున్న అబద్ధ ప్రచారం అంటున్నారు. నిజంగా మీరు ఆ పాయింట్లు జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, ఆ నిజాలు ఏంటో మీకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు, నేను అధికారంలో రాగానే 1 ఇయర్లోపు 250,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. కేవలం 10,000 మందిని కుదించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి ఆ జాబ్ క్యాలెండర్లో వాలంటీర్లుగా ఉన్న టెంపరీ ఉద్యోగం ఇచ్చిన వాలంటీర్లను కూడా దాంట్లో చూపించారు. వాలంటీర్ అంటే అండర్ గ్రౌండ్ వైసీపీకి కార్యకర్త. ఎందుకంటే ఒక వైసీపీ కార్యకర్త ఇంటికి వెళ్తే డేటా ఇవ్వరు కాబట్టి ఒక వాలంటీర్ని పెట్టుకొని ఆ శాలరీ కూడా సామాన్యుల ప్రజలు కట్టిన పన్నులో నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఇస్తూ ఆ వాలంటీర్ ద్వారా ఏ ఇంట్లో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఆ పార్టీ వ్యక్తుల్ని ఎలా బెదిరించాలి, ఆ పార్టీ వ్యక్తుల్ని ఎలా మార్చుకోవాలి అనే ఆలోచనతో వాలంటీర్లుగా పెట్టుకొని వాళ్ళని కూడా జాబ్ క్యాలెండర్లో చూపించడం ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో 6,000 మంది జాబులు ఇస్తామని సామాన్యులు రూపాయి రూపాయి కూడబెట్టుకొని కూలి పని చేసుకొని ఎగ్జామ్స్కి అటెండ్ అయితే వాళ్ళు కట్టే ఫీజు 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఖజాలోకి వెళ్ళిపోతుంది. మీరిచ్చే 4 పోస్టులకి 40,000 మంది అప్లికేషన్లు తీసుకుంటారు. మరి ఆ సామాన్యుడు జాబ్ వస్తుందనే ఆశలతో ఉండి ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. వాళ్ళ పక్షాన పోరాడతాను అని పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పోరాడితే జనసేన కార్యకర్తల్ని నాయకుల్ని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక మెమోరీ ఇస్తానంటే నువ్వు భయపడి నువ్వు వాళ్ళ ముందు రోజే అరెస్ట్ చేసావంటే వాళ్ళు ఏమన్నా దొంగరా, లేదంటే దేశద్రోహులా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఏ పార్టీలో ఉన్నా ఉద్యమాలు చేసుకునే పరిస్థితి కానీ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి సామాన్యులకు లేదా, జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు, ఏ అరెస్ట్ చేయాల్సిన పనే ఉంది, మేమేమన్నా ముట్టడించామా, కేవలం నిస్వార్థంగా వెళ్ళి ఒక నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఒక మెమోరీ ఇస్తానంటే మీరు భయపడుతున్నారే. ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడికి హక్కు లేదా అని అడుగుతున్నాం. అదేవిధంగా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వచ్చిన శివశ్రీ అమ్మాయి కేవలం మీ పార్టీకి చెందిన అమ్మాయి, ఆ మహిళ మీ పార్టీ సానుభూతి రాలు కాబట్టి మీరు వాలంటీర్గా జాబ్ ఇచ్చి ఆ మహిళకి 120 ఇళ్ళు అప్పు చెప్పి సర్వే చేయమని చెప్పారు. ఏమని చెప్పారు మీరు, అమ్మా మన పార్టీ కార్యకర్త అయితే ఒకలాగా సర్వే చేయి, వేరే పార్టీ కార్యకర్త అయితే ఒకలాగా సర్వే చేయమని చెప్పి అడ్డగోలుగా ఖాళీ చేపించే పద్ధతిలో ఆ మహిళ, ఇది స్వార్థం. ఎందుకంటే ఏదైతే సర్వే చేసిన దాంట్లో ఆ అమ్మాయి కూడా నివాసం ఉంటుంది కాబట్టి
నేను పేదలకి న్యాయం చేయాలి, న్యాయం చేయాలంటే ఈ వాలంటీర్గా నేను ఉండకూడదని రిజైన్ చేసి అక్కడ ఉన్న నాయకులను తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఒక న్యాయం జరిగిద్దని ఒక నమ్మకంతో వస్తే మీరు కార్యకర్తలను పెట్టి హింసిస్తారా? ఒక ఆడపడుచుని నీ ఇంటికి కోతవైపు దూరంలో ఉంటే ఆ మహిళకే రక్షణ లేకుండా పోలీసు వారిని పంపించి జీబులో ఒక ఆడపిల్లని జీబులో ఎక్కించుకొస్తారా? ఏమి చేసింది తప్పని అడుగుతున్నా. ఏ పవన్ కళ్యాణ్ గారు కలవటం తప్ప, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్య తీసుకెళ్ళటం తప్ప అని అడుగుతున్నా. మరి ఆ అమ్మాయిని, ఆ మహిళని నిస్వార్థంగా ప్రజల కోసం పోరాడుతుంటే ఆ మహిళని ఇబ్బంది పెట్టి ఇంట్లో సామాన్లు ఉండగానే జేసీపీతో పడగొట్టిన దృశ్యాలను మీరు చూశారు. అదేమంటే ఈ వైసీపీ సోషల్ మీడియా? ఆ అమ్మాయి జనసేన కార్యకర్త అంటారా? ఎక్కడన్నా జనసేన పార్టీలో పనిచేయటం మీరు చూసారా? మరి మీరు జనసేన కార్యకర్తకి వాలంటీర్ పెట్టుకునే అంత మంచి హృదయం ఉందా మీకు? ఒక్కసారి ఆలోచించండి. ఏ పేదవాడు నిలదీసి అడిగితే మీరు పోలీసు వారిని పెట్టి అణగదొక్కటం ఇది దుర్మార్గం. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఒక ఆశ ఉంటుంది, ఆడి ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు ఉండాలి. 40 సంవత్సరాలుగా ఉంటున్న కాలువకట్ట నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డగోలుగా ఖాళీ చేపించారు. వాళ్ళు ఖాళీ చేయమని మేము అంటలేదు. అయ్యా మాకు ఇళ్ళ ప్లాట్ ఇస్తే ఎలా, మాకు ఇల్లు కట్టించి ఇమ్మంటే లేదు లేదు మీ ఇల్లు మీరే కట్టించుకోండి, లక్షన్నర ఇస్తామంటే ఇల్లు ఎలా కట్టించుకుంటారు? ఇప్పుడుకిప్పుడు ఖాళీ చేస్తే వాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు, వసతి కల్పించండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వర్షాకాలం ఎక్కడ గుడిసేసుకొని ఉండాలి అని వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతులాడుతుంటే మీ నాయకుల్ని బూటు కాళ్ళతో కొట్టి ఖాళీ చేపిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. 330 ఇళ్ళు కుటుంబాలు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. మీరు మళ్ళీ పైగా వాళ్ళు వైసీపీ కార్యకర్తలందరూ కూడా జనసేన కార్యకర్త అని చెప్పడం ఇది దుర్మార్గం అని తెలియజేస్తున్నాం. షోర్గా ఒక ప్రశ్న సార్, మీకు ఇచ్చిన జనసేన రాష్ట్ర కార్యదర్శితో మీరు జనసేన పార్టీని ప్రజల్లోకి ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్టాండ్తో పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు? రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక సిద్ధాంతంతో బలంగా వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వేసిన కమిటీలో ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి జనసేన నాయకుడికి కార్యకర్తకి ఒకటే చెప్పారు, ప్రజల సమస్యల మీద పోరాడండి, పార్టీ కోసం పార్టీ కృషి కోసం కష్టపడిన ప్రతి వ్యక్తికి పార్టీ గుర్తిస్తుందని చెప్పారు. అదేవిధంగా మా మీద బాధ్యతతో ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా మేము పార్టీ అధ్యక్షుల వారికి, మనోహర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జిల్లాలో కాకుండా రాష్ట్రం అంతా కూడా తిరిగి మా అధ్యక్షుల వారి అనుమతి తీసుకొని నా అవసరం ఎక్కడుంటుందో అక్కడ పార్టీ కోసం పనిచేస్తానని, నిస్వార్థంగా పనిచేస్తానని తెలియజేస్తూ జిల్లాలో పార్టీ కోసం పార్టీలో పనిచేయటానికి ఏ పార్టీ నుంచి వచ్చినా ఏ కుల మతాలు అతీతంగా ఎవరినైనా మా పార్టీలో జాయిన్ చేసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక బలంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో ఉంది. మాకు ఓటింగ్ శాతం రూపాయి ఖర్చు పెట్టకపోయినా మరి వేల సంఖ్యల్లో ఓట్లు వచ్చినాయి. కాబట్టి మన పంచాయతీ ఎలక్షన్లో కూడా మేము చూసాం, మరి మాకు 50% పైన కొన్ని పంచాయతీల్లో బాగా ఓట్లు వచ్చినాయి. కాబట్టి ప్రజల మద్దతు మాకు ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్తని నాయకుడిని కలుపుకొని మేము పార్టీని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాం. అంశటివాసు గారు, రాబోయే రోజుల్లో విజయవాడ ఈస్ట్ నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూడొచ్చు అంటారా? ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వాలంటే ఆ వ్యక్తికి ఉన్న కోరిక కన్నా ఆ వ్యక్తి పనిచేసే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను సామాన్యుని, నేను ఆ స్థాయి ఉందని నేను అనుకుంటలేదు. ఆ స్థాయి నాకు వచ్చిన రోజు మా నాయకుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
కానీ నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలి లేదా ఒక నియోజకవర్గంలో పనిచేయాలనే ఆలోచనతో అయితే నేను లేను. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయటానికి నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఒక నియోజకవర్గంలోనే పనిచేయాలి, నేను ఒక ఎమ్మెల్యే కావాలి లేదంటే ఇంకో అంబిషన్ పెట్టుకొని అయితే నేను పనిచేయట్లేదు. నా నాయకుడు ఏది చెప్తే అది ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక తరం కోసం అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మా తరం కూడా అన్నుంటూ నాయకుడు చెప్పిన బాటల్లోనే అయితే నాయకులు అవుతాం లేదా సేవకులుగా ఆయన వెంట ఉంటాం అంటున్న అమ్మిశెట్టి వాసు గారితో ఈరోజు ఇంటర్వ్యూ ముగిసింది. యాడ్యూ జనసేన విత్ న్యూస్ పార్టికల్స్కి జనసేన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అమ్మిశెట్టి వాసు గారికి మనకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.